వెల్కమ్ టు స్మార్ట్ లైఫ్ అవర్ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్ అవర్ తెలుగు ఛానల్ హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి ఈ కరోనాతో పాటు మనం మాస్క్ క్యారీ చేయడం అనేది కంపల్సరీ అయితే ఈ మాస్క్ మన డ్రెస్కు మ్యాచింగ్గా అందులోనూ టూ ఇన్ వన్ రివర్సిబుల్ అంటే ఒక వైపు ఒక్కల ఒక్క వైపు కలర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అటువంటి మాస్క్ ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో మీకు నేను చూపిస్తాను ముందుగా మాస్క్ తయారు చేయడానికి మనకు ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ వెళ్ళల్పున ప్లేట్ కావాలి అటువంటి ప్లేట్ని పేపర్ మీద పెట్టి చుట్టూరు పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను డ్రా తర్వాత పెన్సిల్ మార్క్ ఎలా ఉందో అలాగే సేల్స్తో కత్తిరించుకోవాలి మరి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ వెడల్పున్న ప్లేట్ లేకపోతే ఏం చేయాలంటే ఒక పేపర్ మీద మధ్యలో సెంటర్కి ఫస్ట్ ఒక డాట్ పెట్టుకోండి ఆ డాట్ నుంచి థర్టీన్ సెంటీమీటర్స్ ఎక్కడైతే మీకు డాట్స్ అలా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాలి చుట్టూరు ఒక అర్ధ చంద్రాకారంలో ఆ టేప్ని తిప్పుతూ అక్కడ 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 డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పేపర్ని సగానికి మడత పెట్టి మనం డాట్స్ పెడతాం కదా మొత్తం అర్ధ చంద్రాకారం వస్తుంది అవన్నీ లైన్గా జాయిన్ చేసుకోవాలి పెన్సిల్తో పాయింట్స్ కనిపించట్లే కానీ మనం డాక్ చేసాక కనపడుతుంది కదా ఇవన్నీ జాయిన్ చేసుకుంటే మనకి అర్ధచంద్రాకారం వస్తుంది ఈ అర్ధచంద్రాకారాన్ని మనం సెజస్తో కత్తిరించుకుంటే ఫుల్ సర్కిల్ వస్తుంది చూశారు కదా ఇలా ఫుల్ సర్కిల్ వచ్చాక దీన్ని సగానికి పెట్టండి మళ్ళీ సగానికి మరత పెట్టండి అంటే నాలుగు పొరలుగా మనం దీన్ని మరతపెట్టాం ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మధ్యలోకి మనం పెట్టాం కదా ఆ సెంటర్ నుంచి నాలుగు సెంటీమీటర్ల దూరంలో మనం ఒక పాయింట్ మార్క్ చేయాలి అలాగే ఓపెన్ ఎక్కడ ఉందో అక్కడ లైన్ నుంచి కింద వరకు ఎనిమిది సెంటీమీటర్ల దూరంలో మార్క్ చేయాలి సెంటర్ నుంచి నాలుగు సెంటీమీటర్లు మార్క్ చేసిన పాయింట్ ఓపెన్గా ఉన్న వైపు ఎనిమిది సెంటీమీటర్లు మార్క్ చేసిన పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటే మనకు ఒక కర్వ్లా వస్తుంది అదే షేప్లో కట్ చేయాలి కట్ చేసాం కదా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ షేప్లో వచ్చింది వచ్చింది కదా ఇది కర్వ్ సైడ్స్ ఇది మన మధ్యలో పార్ట్ ఇప్పుడు మళ్ళీ మధ్యలో కట్ చేయాలి ఇప్పుడు ఈ కరువు పార్ట్స్ రెండు దగ్గరగా పెట్టి చూడండి ఈ కరువు పార్ట్స్ని ఈ రెండు కరువు పార్ట్స్ని మనం అతకాల్సి ఉంటుంది ఇందాక పేపర్ కటింగ్ చూపించాను కదా అటువంటి క్లాత్ నేను కట్ చేసుకున్నాను సేమ్ పేపర్ కటింగ్తో ఈ క్లాత్ ఈ క్లాత్ ఈ రెండు నా డ్రెస్సెస్ మ్యాచింగ్ సేమ్ కానీ ఈ రెండు కట్ చేసుకున్నాను ఇలా కరువు వైపు మనం రెడ్ క్లాత్ల్ని అతికి కుట్టాలి అదే రకంగా బ్లాక్ క్లాత్లు కూడా ఈ కరు వైపు మాత్రమే అతికి కుట్టాలి రెండు వెనక వైపు నుంచే కుట్టాలి వెనక వైపు నుంచి కలిపి కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తే ఇలా వస్తుంది ఆ ఆకరణ పైన కింద కూడా మనం కుడతాం ఇప్పుడు ఎలా కుడతామో నేను చూపిస్తాను అలాగే దీనికి మనం ఈ ఈ సన్నటి ఎలాస్టిక్ వాడతాం ఇది మీటర్ ఐదు రూపాయలకి మనకి మార్కెట్లో దొరుకుతుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్లాక్ వివి రెడ్ వివి వెనక్కి తిప్పి కొడతాము కరవ్ సైడ్స్ మాత్రమే కుట్టాలి ముందు చూస్తున్నారు కదా రెడ్డివి కరవ సైడ్స్ రెండు వెనక్కి తిప్పి కుడుతున్నాను ఇది మన చేతి కుట్టు కూడా దగ్గర కుట్టి వేసుకుంటే చాలా బాగా వస్తుంది మెల్లగా దగ్గర కుట్టి వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ రెండో కుట్టు వేస్తున్నాను కొంచెం గట్టిగా ఉంటుందని స్ట్రాంగ్గా సేమ్ అలాగే రెండో కుట్టు కూడా వేసేసాను ఇప్పుడు బ్లాక్ క్లాత్ తీసుకుంటున్నాను అవి కూడా వెనక్కి తిప్పి సేమ్ కరవ కరువుపాట్స్ ఎట్టు ఉన్నాయో ఆ రెండు ఒకదానికొకటి కలిపి కుడుతున్నాను ఇక్కడ కూడా రెండవ వేస్తున్నాను ఇప్పుడు మనం రెడ్ క్లాత్ బ్లాక్ క్లాత్ రెండు వెనక్కి తిప్పి సైడ్స్ రెండు డబుల్ స్టిచ్ చేసుకున్నాం కదా రెండుసార్లు కుట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు కూడా వెనక్కి తిప్పి ఒకటి పెట్టి పైన కింద కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా చేయాలి మనం కొంచెం అటు ఇటు అయినా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది ఇప్పుడు కుట్టేసిన తర్వాత వెనక్కి తిప్పాలి వెనక్కి తిప్పినప్పుడు మనకి ఇటు ఒక చిల్లు ఉంటుంది అటువైపు కూడా ఓపెన్స్ మనకి ఇయర్ ఇయర్ వైపు పెట్టుకుంటాక ఉంటాయి కదా ఆ ఓపెన్స్లోంచి వీటిని బయటికి తీయాలి తీసినప్పుడు నొక్కుతూ చక్కగా జాగ్రత్తగా మెల్లగా నొక్కుతూ షేప్ వచ్చేలాగా తీయాలి చూసారు కదా జాగ్రత్తగా మెల్లగా తీసారు షేప్ నీట్గా వచ్చింది ఇప్పుడు ఒక డబుల్ స్టిచ్ వేసుకుందాం డబుల్ స్టిచ్ వేయడానికి గాను ఒక వైపు బ్లాక్ దారం ఒక వైపు రెడ్ దారం పెట్టుకుందాం అలాగే లాస్ట్లో ఎలాస్టిక్ కూడా వేస్తే సరిపోతుంది ముందు మనకి ఎంత ఎలాస్టిక్ కావాలో అంత ఎలాస్టిక్ కొలుచుకుని దాని మీద ఒక డాట్ వేసి కుట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అది తీసుకొచ్చి చూపి చూపిస్తున్నారు కదా ఇలాగ కొంచెం లోపలికి మడిచి ఒక అంగుళం వరకు ఆ లోపల ఎలాస్టిక్ని పెట్టి మిషన్ మీద కుట్టివేస్తే సరిపోతుంది చేతితో ఇంకా బాగా నీట్గా వస్తుంది జాగ్రత్తగా కుట్టండి మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చేతి కుట్టుతో కనో మనం చక్కగా టాకాలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది సైడ్ కూడా అలాగే ఎలాస్టిక్ వేసుకుంటే మీ టూ ఇన్ మాస్క్ రెడీ నేను ఈ బ్లౌజ్ క్లాత్ ఏముందో అదే రంగు మాస్క్ తీసుకున్నాను ఇప్పుడు శారీకే మ్యాచింగ్ అలాగే నాకు చాలా కంఫర్ట్గానే ఉంటుంది అలాగే ఈ డ్రెస్ కూడా నేను బ్లాక్ అండ్ వైట్ మాస్క్ చేసుకున్నాను మ్యాచింగ్ మ్యాచింగ్ అలాగే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం టూ డ్రెస్సెస్కి ఒకటే మాస్క్ నేను వేచేయచ్చు మరి మీరెప్పుడు మాస్క్ చేసుకుంటు